మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో మలేరియా టైఫాయిడ్ జ్వరాలు వ్యాప్తి చెందకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగవంతం చేయాలని జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు। మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో మలేరియా టైఫాయిడ్ జ్వరాలు వ్యాప్తి చెందకుండా నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేయాలని మచిలీపట్నం జనసేన పార్టీ డిమాండ్ చేసింది। మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ ఆద్వర్యంలో 27 డివిజన్లలో కార్యక్రమానికి దోమల నియంత్రణకి స్వచ్ఛ భారతికి శ్రీకారం చుట్టారు। 4వ మరియు 5వ డివిజన్లలో పలు ఏరియాలలో దోమల నియంత్రణ కోసం మందు జల్లుతూ జనసైనికులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు। ప్రస్తుతం మచిలీపట్నంలో కరోనాతో పాటు మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులని ప్రాథమిక స్థాయిలోనే వాటిని నియంత్రించే అవసరం ఉందని నాయకులు తెలిపారు। ఓపెన్ డ్రైనేజీ అవటం వల్ల స్లమ్ ఏరియాలో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు। తక్షణమే డ్రైనేజీలలో ఆయిల్ బాల్స్ ఏర్పాటు చేసి దోమలు వ్యాప్తి చెందకుండా కృషి చేయాలని నాయకులు డిమాండ్ చేశారు। దోమలు వ్యాప్తి చెందకుండా యుద్ధ ప్రాతిపదిక మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని అవసరమైతే అదనపు పారిశుద్ధ్య కార్మికులను నిర్మించుకోవాలని అన్నారు। కార్పొరేషన్ పరంగా పారిశుద్ధ్య నియంత్రణలో వైఫల్యం చెందారని 4-5 డివిజన్లలో పేద మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు। కనీసం వారానికి ఒక రోజు అయినా దోమల నియంత్రణకి చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు। మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో ఎక్కడ అవసరమైతే అక్కడ జనసేన పార్టీ తరపున దోమల నియంత్రణ కోసం మందు పిచికారీ చేయడానికి కార్యక్రమాలు రూపొందించడం జరిగిందని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో మచిలీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ బండి రామకృష్ణ, అధికార ప్రతినిధి లంకిశెట్టి బాలాజీ, పట్టణ పార్టీ అధ్యక్షుడు గడ్డం రాజు, జనసేన నాయకులు వంపుగడల చౌదరి, జనసేన డివిజన్ పోటీ అభ్యర్థులు తరుణ్, వేణు, మైకేల్, మహేష్, సమీర్, వెంకట రమణ ఇతర జనసైనికులు పాల్గొన్నారు। ఈ రోజున వర్షాల వల్ల నీళ్ళు ఎక్కడికక్కడ నిలిచిపోయి డ్రైనేజీ లాక్క మరి ఈ 5వ వార్డులో 4వ వార్డులో ఇవాళ మరి చెప్పి చెప్పి ఇసిపోయారు మున్సిపాలిటీకి। ఇక లాభం లేదు, మనవంతు మనం చేయాల్సిన బాధ్యత ఉందని మరి మా యొక్క వార్డు కార్పొరేటర్ గారు ఇక తరుణ్ గారు ఇవాళ ఈ పిచ్చిగారి చేసే కార్యక్రమం పెట్టారు। మరి దీని ద్వారా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక మొత్తం ఈ 2 వార్డులు కూడా పిచ్చిగారి చేసి ఈ దోమల వల్ల ఇబ్బంది పడుతున్నారు ఈ విషయం కూడా గమనించాలి। ఎందుకంటే ఏ వార్డులో చూసినా కూడా నీళ్ళు నిలిచిపోయి కనీసం డ్రైనేజీలు కలవక ఎక్కడికక్కడ చూస్తే మీకు నీళ్ళు విపరీతంగా ఉన్నాయి। మరి మా వంతు మేము చేస్తున్నాం, మున్సిపాలిటీ కూడా వెంటనే ఈ విషయాన్ని పట్టించుకొని మరి జనసేన పార్టీ మా మరి ఎక్కడికక్కడ ఏ ప్రతి వార్డులో కూడా తిరిగి కార్యక్రమాన్ని మేము పూర్తి చేయాలనుకుంటున్నాం। ప్రస్తుతం మచిలీపట్నంలో దోమలు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి। ఏ ఆసుపత్రిలో చూసినా టైఫాయిడ్ మలేరియాతో జనం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు। కానీ మున్సిపాలిటీ పరంగా చూస్తే ఈ డ్రైనేజ్ సిస్టమ్ మీద కానీ దోమల నియంత్రణ మీద కానీ చర్యలు శూన్యంగా ఉన్నాయి। అందుకోసం మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఫస్ట్ ఫేజ్లో 20 డివిజన్లో మా అభ్యర్థులు కండక్ట్ చేస్తున్నారు। ఇవాళ 4-5 వార్డుల్లో ఇవాళ ఆయిల్ బాల్స్ అలాగే స్ప్రే చేసే కార్యక్రమానికి ఏర్పాటు చేసాం। రాబోయేటువంటి రోజుల్లో మిగిలిన 18 డివిజన్లో కూడా ఇదే విధంగా కార్యక్రమం ఏర్పాటు చేసి మచిలీపట్నంలో దోమలు నియంత్రణ చేయటం, పారిశుద్ధ్యాన్ని పరీక్షించడంలో మేమంతా కూడా కలిసికట్టుగా కృషి చేస్తాం। మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు ఇక్కడ ప్రారంభించడం జరిగింది। అదేవిధంగా థర్డ్ ఫేజ్లో రూరల్ ఏరియాలో కూడా ఎందుకోసం అంటే ఇవాళ ఎవరి కాదు మన ఆరోగ్యాలు కాపాడుకోవాలంటే మన ఇంటి చుట్టూ కూడా పరిశుభ్రత ఉండాలి, దోమల నియంత్రణ ఉండాలి। అలా లేని పక్షంలో రాబోయేటువంటి వర్షాకాలం కానీ శీతాకాలం కానీ జబ్బులు చాలా స్పీడ్గా ప్రబలేటువంటి అవకాశం ఉంది। వాటిని నియంత్రణ చేయడానికి ప్రభుత్వ పరంగా కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా కొడతలేదు ఎక్కడ కూడా, దోమల మందికి పిచికారి కూడా ఎక్కడ చేయట్లేదు। అడుగుతుంటే సమాధానం లేదు మున్సిపల్ కార్యాలయం కమిషనర్ కార్యాలయంలో చాలామంది రిటైర్డ్ అయిపోయారు, చాలామంది అనారోగ్య పరిస్థితులు ఉన్నారు। అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని యుద్ధ ప్రాతిపదిక మీద అవుట్ సోర్సింగ్ నియమించి మచిలీపట్నంలో పారిశుద్ధ్యాన్ని కాపాడాలని, పారిశుద్ధ్య కార్మికులు కూడా కొంతమంది వ్యాధుల బారిన పడటం వల్ల సిబ్బంది కొరత ఏర్పడింది। మరి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు కొత్త సిబ్బందిని ఏర్పాటు చేయకోకుండా అరాకొరా సిబ్బందితో వార్డుల్లో ఎక్కడ చూసినా కూడా విపరీతమైనటువంటి చెత్త పెరిగిపోవటం, తద్వారా దోమలు పెరిగిపోవటం చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది। ముందుగా మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి పారిశుద్ధ్య కార్మికులను పెంచాలి, ప్రతి డివిజన్కి కూడా 10 నుంచి 15 మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది। మా వంతు బాధ్యతగా ఈరోజున మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డివిజన్స్లో కూడా మరి పారిశుద్ధ్య కార్యక్రమంతో పాటు దోమలు పెరగకోకుండా ఈరోజున 5వ డివిజన్ నుంచి పోటీ చేసినటువంటి తరుణ్ గారు, 4వ డివిజన్ పోటీ చేసినటువంటి వేణు గారు ఆ యొక్క డివిజన్స్లో
దోమల పిచ్చుకారి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గుడూరు మండలంలో క్యాన్సర్ పై అవగాహన నిమిత్తం గ్రేస్ క్యాన్సర్ 2020 రన్ ను కండక్ట్ చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల ప్రకారం క్యాన్సర్ పై అవగాహన నిమిత్తం గ్రేస్ క్యాన్సర్ రన్ 2020 ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఈ సందర్భంగా గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ మరియు సిబ్బంది యువత గూడూరు పోలీస్ స్టేషన్ వద్ద నుండి గూడూరు సెంటర్ వరకు 3 కిలోమీటర్లు రన్నింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాలు, తీసుకోవాల్సిన ఆహార నియమాల గురించి చెప్పారు. అదేవిధంగా డాక్టర్ బషీర్ కూడా క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పారు. బంటుమిల్లి మండలంలో అమరావతి ఉద్యమం మొదలై 300వ రోజు పూర్తిన సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. అమరావతి ఉద్యమం మొదలై 300 రోజులు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం మొదటి రోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ అధ్యక్షతన పార్టీ నాయకులు మరి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ తమ అధినాయకులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాజధాని రైతులకు సంఘీభావంగా 3 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, అందులో మొదటి రోజు కార్యకర్తలతో సమావేశం, రెండవ రోజు ర్యాలీ నిర్వహించడం, మూడవ రోజు మహాత్మాగాంధీ విగ్రహానికి మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందజేస్తామని, మండల కేంద్రంలో సాయంత్రం కొవ్వొత్తులు వెలిగించి రాజధాని రైతులకు సంఘీభావం తెలపాలని కార్యాచరణ రూపొందించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేతగాక ఇలా రాజధాని వికేంద్రీకరణ పేరుతో రాష్ట్రంలో లేనిపోయిని ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని కొనకళ్ళ నారాయణ ఆరోపించారు. అసెంబ్లీలో నిర్వహించిన తీర్మానంలో అప్పటి ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీర్మానాన్ని అంగీకరించి ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పెడన ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్, బంటుమిల్లి మాజీ జడ్పీటీసీ దాసరి కరుణజ్యోతి, మండలి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరబాబు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కాశీ, ఎస్టీ సెల్ నాయకులు భూపతి తదితరులు పాల్గొన్నారు. అమరావతిలో రాజధాని న్యాయ సమ్మతం రాష్ట్రానికి నడిబొడ్డులో ఉంది. అక్కడ రాజధాని నిర్మాణం చేయడం చాలా ధర్మం అని చెప్పి అందరూ ఏకగ్రీవంగా తీర్మానిస్తే మనం కేంద్రానికి ఆ విషయం తెలియపరిచి ప్రధానమంత్రి గారిని ముఖ్య అతిథిగా పిలుచుకుని రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసుకుంటే ఆ సందర్భంగా కేంద్రం నిధులు ఇవ్వడం కూడా జరిగింది. 2,500 కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం చేపట్టాం. అసెంబ్లీ నిర్మాణం అయిపోయింది, సెక్రటేరియట్ నిర్మాణం అయిపోయింది, హైకోర్టు నిర్మాణం అయిపోయింది, సెక్రటేరియట్ ఎంప్లాయీస్కి అధికారులకి వాళ్ళ నివాసాలకు నిర్మాణాలకి భవనాలు అయిపోయినాయి, రోడ్లు అయిపోయినాయి. ఇవాళ అన్ని రకాలుగా మనం రాజధాని నిర్మించి చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి నాకు అవకాశం ఇవ్వమంటే ప్రజలు అతనికి ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చారు. ఇవాళ అన్ని రంగాల్లో వైఫల్యం చెందినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయింది, రాష్ట్ర అభివృద్ధి లేదు. ఇవాళ రోజున మీరంతా రైతులు, మీరంతా వ్యవసాయం చేసుకోగలుగుతున్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి పట్టిసీమ నిర్మాణం చేయడం వల్ల ఇవాళ మనందరికీ నీళ్లు. ఈ రాజధాని మీద వివాదం తలెత్తిపెట్టారు. మిమ్మల్ని ఎవరైనా విశాఖపట్నం ప్రజలు ఎవరైనా వచ్చి మాకు రాజధాని కావాలని మిమ్మల్ని కోరారా? లేకపోతే మన ప్రాంత ప్రజలు ఎవరైనా మాకు రాజధాని అక్కర్లేదని మీకు ఎవరైనా చెప్పారా? ఏమైనా ఉద్యమాలు జరిగినాయా? నువ్వెవరో మార్చడానికి ఒక చక్కటి రాజధాని కావాలి, రాష్ట్రం అంతా కూడా అభివృద్ధిలో కొనసాగాలన్నటువంటి లక్ష్యంతో మరి ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక చరిత్ర కలిగినటువంటి ప్రదేశం, బౌద్ధులు తిరిగినటువంటి ప్రదేశం, శాతవాహనులు పాలించినటువంటి ఒక స్థలాన్ని చూసి రాష్ట్రానికి నలుమూల నుంచి ఎవరైనా రావాలంటే కూడా ఒక సమాంతర దూరం కలిగినటువంటి ప్లేసు, అభివృద్ధికి చక్కగా ఉన్నటువంటి ప్లేసు ఏదైతే ఉందో ఆ ప్రదేశాన్ని చూసి అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకోవడం జరిగింది. మరి ఎంపిక చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఎవరూ విమర్శించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని సంఘాలు కూడా ప్రతి ఒక్కరూ కూడా దాన్ని అంగీకరించడం జరిగింది. ఒక్క పిలుపుతోనే రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆ రోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారి యొక్క భూములన్నింటినీ కూడా మరి గవర్నమెంట్కి అప్పచేయడం జరిగింది.
చల్లపల్లి మండలంలో నాలుగు అక్రమ ఇసుక ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను ఎస్బీఎస్ఐ రాంబాబు ఎస్ఐ పి నాగరాజు తమ సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. మోపిదేవి మండలం పెద్దకల్లేపల్లి కృష్ణానదిలో నుండి పడవల ద్వారా ఇసుక ఒడ్డుకు చేర్చే ట్రాక్టర్లతో తరలించి కొంతమంది అక్రమ ఇసుక దందా సాగిస్తున్నారు. వరదల నేపథ్యంలో ఇసుకకు డిమాండ్ ఏర్పడడంతో కొంతమంది అక్రమ ఇసుక తోలకాలకు తెరతీయగా చల్లపల్లి పోలీసులు అడ్డుకుని సత్తా చాటారు. ఇసుక లోడు తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ దాడుల సమాచారం తెలియటంతో మరికొన్ని ట్రాక్టర్లు పలాయనం చిత్తగించినట్లు సమాచారం. అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను నిన్న రాత్రి సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. దానిపై తదుపరి యాక్షన్ తీసుకుని తదుపరి దర్యాప్తును యాక్షన్ తీసుకుంటాం. కరోనాపై విజయం సాధించిన పత్రికా విలేకరిని శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు తోట శ్యామకిషోర్ నాయుడు సన్మానించారు. మోపిదేవి మండల ఆంధ్రప్రభ విలేకరుగా విధులు నిర్వహిస్తూ కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకున్న శ్రీనివాసరావు ఇంటి వద్దనే ఉంటూ చికిత్స పొందారు. ఇటీవల జరిగిన వైద్య పరీక్షల్లో కరోనా నెగిటివ్ రావడంతో అవనిగడ్డ శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు తోట శ్యామకిషోర్ నాయుడు శ్రీనివాసరావును అభినందించి సత్కరించారు. శ్రీనివాసరావు కుటుంబానికి నెల రోజులకు సరిపడా బియ్యం నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా శ్యామకిషోర్ నాయుడు మాట్లాడుతూ కరోనాపై విజయం సాధించిన శ్రీనివాస్ త్వరలోనే విధులకు హాజరు కావాలని సాధారణ జీవితం సాగించాలని కోరుకున్నారు. మోపిదేవి విలేకరి గారు, శ్రీనివాసరావు గారు కరోనాను జయించి దిగ్విజయంగా ఆ కరోనా నుంచి బయటపడి మళ్ళీ సాధారణ జీవితంలోకి అడుగెట్టినందుకు ఆయన శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. అదే ధైర్యంతో ముందుకు సాగాలని, అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ కరోనాని జయించి బయటపడాలని, దరిదాపు రాకుండా చూసుకోవాలి, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ మాస్కులు శానిటైజర్లు వాడటం, అట్లాగే అవసరం లేకుండా బయటికి రాకుండా చూసుకోవటం, ఇట్లాంటి కనీస జాగ్రత్తలు పాటిస్తే కరోనాని జయించవచ్చు. అట్లాగే మనకున్న ఆయుర్వేద సూత్రాల ప్రకారం కషాయం తాగటం, అట్లాగే నిమ్మకాయ నీళ్ళు తాగటం, తులసి ఆకులు పుదీనాకులు ఇట్లాంటివి తినటం, అల్లం శొంఠి వాము పసుపు వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఆహారంలో వాడుకుంటే జామకాయలు బొప్పాకాయలు వాడుకుంటే సి విటమిన్ పెరగటం, అట్లాగే